वेलकम टू वलयम टीवी। భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. తమిళనాడులో ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ మరో 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందారు. రాష్ట్రంలో వాక్సినేషన్ పోర్టకి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీష్ రావు అన్నారు. కొండపూర్లోని ప్రభుత్వ దావఖానాలో ఆధునిక వసతులతో అదనపు పడకల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో బీజేపీ కార్యకర్తల 3 రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నగరంలోని శేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ బసవతారక నగర్లో రెవెన్యూ అధికారులు గుడిసెల కూల్చివేతకు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం రాజేంద్ర నగర్ ఆర్టీఓ చంద్రకళ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య సిబ్బంది గుడిసెలు తొలగిస్తున్నారు. కాగా గుడిసెల తొలగింపును కాలనీవాసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో 16ను అమలు చేయాలని హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. జీవో 16ను సవాల్ చేస్తూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ కొట్టివేసింది. ఉద్యోగుల విభజనను ఈ నెల 15వ తేదీ కల్లా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల విభజనపై సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల విభజనకు షెడ్యూలు జారీ చేసింది. పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అందజేయనున్న అవార్డులలో చోటు దక్కింది. ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే 4 జాతీయ అవార్డులను గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ అవార్డుల్లో సంస్థల కేటగిరీలో సిపిడబ్ల్యూడికి, రాష్ట్ర పీడబ్ల్యూడి పీహెచ్డీ విభాగంలో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్కు మొదటి బహుమతి లభించింది. టీటీడీ రూపొందించిన 2022 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్ డైరీలను దేవస్థాన వెబ్సైట్తో పాటు అమెజాన్ ఆన్లైన్ సర్వీసెస్ నుంచి పొందొచ్చు. వెబ్సైట్లో పబ్లికేషన్స్ క్లిక్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారి సమర్పించారు. ఈ సందర్బంగా 825 గ్రాముల బరువు గల కెంపులు, పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకం, 2 బాబీ బంధులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. తన మాట వినకుంటే చీరేస్తానంటూ ఎంపీడీఓను హెచ్చరిస్తూ దుర్భాషలాడిన తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు మాజీ సర్పంచ్ వైసీపీ నేత వాసం శెట్టి తాతాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంటు రిలే నిరాహార దీక్షలు నేటితో 300 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నాకు దిగారు. ఉద్యమంలో సీఎం జగన్ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ ఆఫీసులో నూతన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల గురించి ఆయనతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా నెల్లూరులో ఆయా సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక ప్రభుత్వ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక పిలుపు మేరకు నిరసన తెలిపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు తెలిపింది. దేశవ్యాప్తంగా 23 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించింది. యూపీలో ఒక్క డోసు వేయించుకోని వారు 3.50 కోట్ల మంది ఉన్నారని, బీహార్లో 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71 కోట్ల మంది, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. ఇళ్లల్లో పెంపుడు జంతువులకు పుట్టినరోజు, బారసాల, సీమంతాలు జరపడం నేటి రోజుల్లో ఒక ట్రెండ్గా మారింది. ఆ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించాలని యజమానులు కూడా తపిస్తుంటారు. ఇదే కోవలో ఒక కోతికి పుట్టినరోజు నిర్వహించగా ఒక సీనియర్ మంత్రి హాజరై దానిని ఆశీర్వదించారు. ఈ తతంగం కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటు చేసుకుంది.
గుజరాత్ రాజ్కోట్కు దగ్గరలోని గోండాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలతో జనం భయాందోళనకు గురై ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఆస్తి ప్రాణనష్టం జరగలేదు. ఆర్థిక అసమానతల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మన దేశం మొత్తం ఆదాయంలో 22% కేవలం 1% మంది చేతిలో ఉంది. వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వరల్డ్ ఇనిక్వాలిటీ రిపోర్ట్ 2022లో ఈ సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇవాళ ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2021లో మాట్లాడారు. 5G ని వీలైనంత త్వరగా దేశంలోనే ప్రవేశపెట్టాలని, దానికే ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆయన అన్నారు. భారతీయ మొబైల్ యూజర్లు కూడా 2G నెట్వర్క్ నుంచి 4G కి వెళ్లాలని, ఈలోగా టెక్నాలజీ పరిశ్రమలు 5G ఉద్యమానికి సన్నద్ధమవుతాయని ముఖేష్ అన్నారు. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆస్తులను ఈ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన సోనియా మోదీపై విరుచుకుపడ్డారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందారు. ఇబ్రహీం భారత సంతతికి చెందిన నేత. నెల్సన్ మండేలాతో కలిసి దక్షిణాఫ్రికాలోని రోబెన్ ఐలాండ్ జైలులో సుదీర్ఘకాలం శిక్ష అనుభవించారు. ఇబ్రహీం మృతి పట్ల ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సంతాపం ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ కీలక అంశాన్ని వెల్లడించారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ విధ్వంసకరమైంది ఏమీ కాదన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. డ్రాగన్ దేశం చైనాకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను దౌత్యపరంగా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా సైతం అమెరికాతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించింది. దౌత్యపరంగా ఒలింపిక్స్ గేమ్స్ ను నిషేధిస్తున్నట్లు ఆదేశ ప్రధాని స్కాట్ మారిసన్ బుధవారం తెలిపారు. దశాబ్దాలుగా ఏకైక సంతానం ఉండాలని చెప్పిన చైనా ఇప్పుడు తన విధానం మార్చుకుంది. ముగ్గురిని కనాలని జంటలను ప్రోత్సహిస్తుంది. అందుకు కావలసినన్ని సెలవులు ఇస్తామని, పన్నులు తగ్గిస్తామని అంటుంది. అయితే ప్రజల నుండి అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదట. దక్షిణాఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు బ్రిటన్ ను భయపెడుతుంది. అక్కడ ఇప్పటికే సామాజిక వ్యాప్తి మొదలైంది. దేశంలో ఇప్పటి వరకు 336 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ తాజాగా పుష్ప చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్తో ఈ నెల 17న విడుదల చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఘన విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబడుతున్న చిత్రంగా కొనసాగుతోంది. 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా అడుగులు వేస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగువారు ఎక్కువగా ఉండే విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది. మామూలుగా బాలయ్య సినిమాలు అమెరికాలో పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యుఎస్తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, యుఏఈల్లో కూడా అఖండ సందడి చేస్తోంది. ఈ బులెటిన్ మీకు అందించిన వారు అట్టిక గోల్డ్ కంపెనీ.